హలో గైస్, ఈ వీడియోలో సిఎస్ ర్యాంక్ ని ఈజీగా పుష్ చేసుకోవడానికి నెక్స్ట్ ర్యామ్ యాప్ లోని టాప్ 7 ది బెస్ట్ హైడ్ ఇన్ సీక్రెట్ ప్లేస్ అయితే చెప్తాను. అండ్ ఈ సీక్రెట్ ప్లేసెస్ చూసిన తర్వాత మీకు నిజంగా మతిపోతుంది. మతిపోవడం కాదే, మీ అందరికి మతిపోయేలా చేస్తాను. లిటరల్లీ గైస్, గ్రాండ్ మాస్టర్ ప్లేయర్స్ కూడా యూజ్ చేసే ది బెస్ట్ సీక్రెట్ ప్లేస్లు అయితే ఈ వీడియోలో అయితే చెప్తాను. సో వీడియో చాలా బాగుంటుంది, స్కిప్ చేయకుండా చూడండి. అండ్ ప్లీజ్ వీడియోకి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్కి సపోర్ట్ అయితే చేయండి. మన 100K దగ్గరలో ఉన్నాం. అండ్ ఇంకా లేట్ చేయకుండా వీడియో అయితే ఇక మొదలెడదామా. ఓకే, మన ఫస్ట్ ప్లేస్ వచ్చేసరికి ఫార్మటోపియా నెక్స్ట్ టైం యాప్లో. సో ముందుగా అయితే మీరు ఈ మెట్ల పైకి అయితే రావాలి. సో మెట్ల పైకి వచ్చిన తర్వాత ఇక్కడైతే చిన్న హోల్ లాగా అయితే ఉంటుంది కదా, సో ఇక్కడికైతే కరెక్ట్గా జంప్ చేయండి. లేదంటే సో జంప్ చేసినప్పుడు మీరు జాయిస్టిక్తో కొంచెం మూమెంట్ ఇచ్చినా కానీ సో ఇందులోకి అయితే ఈజీగా అయితే వస్తారు. సో ఈ మ్యాప్లో మనకి 4 మూలల సో ఇలాంటి అయితే సో మనకి చిన్న హోల్ లాగా అయితే గ్యాప్ అయితే ఉంటుంది. సో ఈ గ్యాప్లో ఉన్నట్టు ఎవరు కూడా మనని ఎనిమిస్ అయితే అసలు కూడా ఎక్స్పెక్ట్ చేయరన్నమాట. అండ్ అన్న ఇక్కడ నుంచి ఎనిమిస్ని కూడా ఈజీగా అయితే కిల్ చేయొచ్చు. సో అక్కడ మన టీమేట్ అయితే డౌన్ అయ్యాడు. సో మనం అయితే ఇక్కడ హోల్లో అయితే దాక్కుండి అక్కడ ఉన్న ఎనిమిది అయితే ఈజీగా అయితే కిల్ చేసాం. అలాగే మనకి లెఫ్ట్ సైడ్ కూడా ఒక ఎనిమిది అయితే వస్తాడు. వాడికి ఇక్కడ ఉన్నట్టు మనం ఇక్కడ ఉన్నట్టు కూడా తెలియదు చూడండి. సో వాడికైతే మనం ఈజీగా హెడ్ షాట్ అయితే వేసాం. సో ఈ ప్లేస్ చాలా బాగుంటుంది, తప్పకుండా నెక్స్ట్ టైం అయితే ట్రై చేయండి. అండ్ ఇంకా మన నెక్స్ట్ సీక్రెట్ ప్లేస్ ఏంటో చూద్దాం. చలో మన సెకండ్ సీక్రెట్ ప్లేస్ ఇంటలెక్ట్ సెంటర్ నెక్స్ట్ మ్యాప్లోనే. సో ఈ మ్యాప్లో నాకైతే ఈ సీక్రెట్ ప్లేస్ చాలా బాగా నచ్చుతుంది. ఈ సీక్రెట్ ప్లేస్ చేయడానికి మనకి 2 గ్లోవాల్ అలాగే మన ఫ్రెండ్ అయితే కావాలి. సో ఇలా గ్లోవాల్ అయితే కరెక్ట్ అయితే వేసుకోలేదు నేను, కరెక్ట్ వేసే లోపే మన ఫ్రెండ్ అయితే అడ్డం అయితే వచ్చాడన్నమాట. అయినా సరే మీకైతే సీక్రెట్ ప్లేస్ అయితే చూపిస్తాను. సీక్రెట్ ప్లేస్ చూపించాలంటే మనకి గ్లోవాల్ కావాలి కాబట్టి. సో గ్లోవాల్స్ కోసం మనం అయితే డ్రాప్ లూట్ చేసుకుని ఇక్కడికైతే వచ్చాం. సో ఇక్కడైతే మనం అయితే 2 గ్లోవాల్స్ అయితే వేసాం. 2 గ్లోవాల్స్ వేసిన తర్వాత 8 అయితే మనకైతే సో ఫైర్ అయితే చేశాడు అనమాట. మనం కొట్టినా సరే 8 అయితే మనం అయితే ఫ్రెండ్షిప్ అయితే చేసాం. సో ఫ్రెండ్షిప్ చేసిన తర్వాత సో ఇక్కడైతే మనకి ఎలాంటి సీక్రెట్ ప్లేస్ అంటే చాలా బాగుంటుంది గైస్, మిస్ అవ్వదు చూడండి. సో ఇక్కడైతే మనం ఫ్రెండ్ని కూర్చోమని ఫ్రెండ్ పై నుంచి గ్లోవల్ పైకి జంప్ చేసి అండ్ ఇక్కడ నుంచి పైకి అయితే రావాలన్నమాట. సో ఇక్కడికి వచ్చిన తర్వాత కొంచెం లెఫ్ట్ సైడ్కి అయితే మనం జంప్ చేసిన తర్వాత దీని లోపలికి అయితే వస్తాం. సో దీని లోపల చాలా బాగుంటుంది. అండ్ ఇక్కడ నుంచి మనం ప్రతి ఒక్క ఎనిమిస్ని అయితే కిల్ చేయొచ్చు. అండ్ ఈ ప్లేస్ నాకు చాలా అంటే చాలా బాగా నచ్చిందన్నా, మీకు నచ్చిందా లేదా కామెంట్ చేయండి. అండ్ మేమైతే ఫ్రెండ్షిప్ చేసాం కాబట్టి ఇక్కడ అయితే తననైతే కొట్టలేదు. అండ్ అయినా సరే ఈ రౌండ్ అయితే ఈజీగా మనమే అయితే గెలిచామన్నమాట. అండ్ ఇంకా లేట్ చేయకుండా మన థర్డ్ సీక్రెట్ ప్లేస్ ఏంటో చూద్దాం. అండ్ మన థర్డ్ సీక్రెట్ ప్లేస్ కూడా ఇక్కడే ఇంటలెక్ట్ సెంటర్లోనే. అండ్ ఇది ఇంకో హైడెన్ ప్లేస్ అనమాట. సో మీరు ముందుగా మీ రౌండ్ ఇటువైపు వచ్చినప్పుడు ఇక్కడికైతే రండి. సో దీనిపైకి అయితే స్కోప్ అని చెప్పి జంప్ చేసి ఇటు ఎడ్జికి అయితే కూర్చోండి, ఎడ్జికి అయితే కూర్చొని. సో ఇక్కడ మనం కూర్చున్న దానిపైన అక్కడ లాస్ట్లో అయితే ఎంత వీలైతే అంత కిందకైతే ఒక గ్లోవాల్ అయితే తీసుకోవాలి. సో నేను ఏ విధంగా వేసానో ఆ విధంగా వేయండి. సో ఇక్కడ నేను సేఫ్టీ కోసం 2 గ్లోవాల్స్ అయితే వేసాను, బట్ ఒక గ్లోవాల్ అయినా పర్లేదు. సో ఇలా గ్లోవాల్స్ వేసుకున్న తర్వాత గ్లోవల్ పైన జంప్ చేసి గ్లోవల్ పై నుంచి ఈ బిల్డింగ్ పైకి అయితే రండి. సో ఇక్కడ నుంచి చాలా మంచి కవర్ అయితే ఉంటుంది. సో మీరైతే కవర్లో ఉండి మీ ఫ్రెండ్స్కి మంచి సపోర్ట్ అయితే ఇవ్వచ్చు అండ్ ఈజీగా ఎనిమిస్ని కూడా కిల్ చేయొచ్చు. అండ్ మన నెక్స్ట్ సీక్రెట్ ప్లేస్ ఏంటో చూద్దాం. ఈ మాత్రం హెచ్చిస్తే చాలు చెల్లరిగిపోతారు. చెలో ఉన్న మన ఫోర్త్ ప్లేస్ రస్ట్ టౌన్లో. మీరైతే ముందుగా ఇక్కడికైతే రావాలి. సో ముందుగా పైకి వచ్చిన తర్వాత ఇక్కడైతే మనకి బాస్కెట్బాల్ కోర్ట్ లాగా అయితే ఉంది కదా. సో బాస్కెట్బాల్ అయితే గోల్ వేసేదైతే ఉందిగా, ఇక్కడికైతే రండి. సో ఇక్కడికైతే వచ్చిన తర్వాత మన ఫ్రెండ్ అయితే కరెక్ట్గా ఇక్కడ దాని ముందైతే కూర్చోమనాలి. సో మనకి ఈ ట్రిక్ చేయాలంటే తప్పకుండా మన ఫ్రెండ్ అయితే కావాలి. సో మీరైతే కరెక్ట్గా జంప్ చేయాలి. ఇక్కడ చూడండి, నేను స్కూప్ అనేసి మెల్లిగా ఎక్కి సో స్ట్రేట్గా అయితే జంప్ చేశాను. జంప్ చేసిన తర్వాత మనం అయితే దీనిపైకి అయితే వస్తాం. సో ఇక్కడ నుంచి ఈజీగా ఎనిమిస్కి అయితే హెడ్ షాట్ అయితే కొట్టచ్చు. అండ్ ఇటువైపే కాదు, అటువైపు ఉన్న ఎనిమిస్ని అయితే ఇంకా ఈజీగా అయితే కిల్ చేయొచ్చు. అండ్ ఈ ప్లేస్ చాలా బాగుంటుంది. ఫ్యాంటాస్టిక్, సూపర్బ్, మైండ్ బ్లోయింగ్, అన్బిలీవబుల్. చెలో ఉన్న మన ఫిఫ్త్ సీక్రెట్ ప్లేస్ గ్రావ్ ల్యాబ్స్లో. గ్రావ్ ల్యాబ్స్లో మీకు రైట్ సైడ్లో సో అటువైపుకి చాలామంది సీక్రెట్ ప్లేస్ చెప్పే ఉంటారు, బట్ ఇదోసరికి కొత్త సీక్రెట్ ప్లేస్ మనకి ఇటు లెఫ్ట్ సైడ్లో అన్నమాట. సో ఇక్కడికైతే వచ్చిన తర్వాత నేను ఏ విధంగా గ్లోవాల్ వేసానో ఆ విధంగా మీరైతే 3 గ్లోవాల్స్ అయితే వేయాల్సి అయితే ఉంటుంది. సో కరెక్ట్గా అయితే నేను ఏ విధంగా గ్లోవాల్ వేసానో ఆ విధంగా అయితే మీరు 3 గ్లోవాల్స్ వేసుకున్న తర్వాత దీనిపైకి అయితే కరెక్ట్గా మంచిగా జంప్ చేసుకుంటారండి. అండ్ స్కోప్ ఆన్ చేసి గ్లోవాల్స్ పైకి అయితే జంప్ చేయండి. అండ్ ఇక్కడ నుంచి అయితే మనం కొంచెం ముందుకు వచ్చి కరెక్ట్గా పైకి అయితే జంప్ చేయండి. సో ఇక్కడికైతే మనం అయితే వచ్చాం. అండ్ కరెక్ట్గా జంప్ చేస్తే డైరెక్ట్ పైకి కూడా రావచ్చు. అండ్ ఇక్కడైతే మన దగ్గర లాంగ్ రేంజ్ గన్ లేదు కాబట్టి సో అక్కడ ఉన్న ఎనిమికి అయితే మనం ఈ చిన్న గన్తో అయితే డ్యామేజ్ అయితే చేస్తాం. అండ్ మన ఫ్రెండ్ అయితే కిల్ అయితే చేశాడు. అండ్ ఈజీగా మనం ఈ రౌండ్ అయితే గెలిచామన్నమాట. అండ్ అన్న నెక్స్ట్ సీక్రెట్ ప్లేస్ చూసే ముందు ఇంకా వీడియోకి లైక్ చేయను ఉంటే ప్లీజ్ అన్న లైక్ చేయండి. కొత్త వచ్చుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. రావాలనే నీకు ప్రాబ్లం అవుతుందంటే వెళ్ళిపోతారా ఇక్కడికి. చెలో అన్న మన సిక్స్త్ సీక్రెట్ ప్లేస్ మడ్ సైట్లో. మడ్ సైట్లో ముందుగైతే మీరైతే ఇక్కడికైతే వచ్చేయండి. అండ్ ఇక్కడికి వచ్చిన తర్వాత నేను ఏ విధంగా గ్లోవల్ వేసానో ఆ విధంగా 2 గ్లోవల్స్ అయితే వేయండి. సో 2 గ్లోవల్స్ వేసిన తర్వాత మన ఫ్రెండ్ అయితే ఇక్కడైతే కూర్చోమని సో కరెక్ట్గా కూర్చోమని ఫ్రెండ్ పై నుంచి గ్లోవల్ పైకి జంప్ చేసి అండ్ గ్లోవల్ పైకి దీనిపైకి కూడా గ్లోవల్ పై నుంచి దీనిపైకి కూడా జంప్ అయితే చేయొచ్చు. బట్ ఇక్కడ నుంచి కూడా మనకైతే మంచి కవర్ అయితే ఉంటుంది కాబట్టి సో చూడండి ఈజీగా మనమైతే ఎనిమిస్కి అయితే హెడ్ షాట్ అయితే కొట్టామన్నమాట. అండ్ అన్న ఇక్కడ నుంచి పైకి కూడా జంప్ చేసి కింద ఉన్న ఎనిమికి కూడా కొట్టేసామన్నమాట. అండ్ మీకు ఈ ప్లేసెస్లో ఏ ప్లేస్ బాగా నచ్చిందో కామెంట్ చేయండి. అండ్ మీకు ఇలాంటి ప్లేస్లో సీక్రెట్ ప్లేస్ కావాలో కామెంట్ చేయండి.
చెలో అన్న మన సెవెంత్ సీక్రెట్ ప్లేస్ డెకా స్క్వేర్లో. డెకా స్క్వేర్లో మీరైతే ముందుగా ఇక్కడికైతే రండి. సో ఇక్కడికి వచ్చిన తర్వాత సో మీరైతే కరెక్ట్గా నేను ఏ విధంగా అయితే కిందికి గ్లో వాలేసుకుంటున్నానో ఆ విధంగా ఒక గ్లో వాలేసి దీనిపైకి జంప్ చేసేయండి ఇక్కడ నుంచి. సో దీనిపైకి అయితే రావాలన్నమాట. అండ్ ఇక్కడ నుంచి మనకి మంచి కవర్ అయితే ఉంటుంది, ఈజీగా అయితే ఎనిమిషన్ అయితే కిల్ చేయొచ్చు. అండ్ ప్లీజ్ అన్న ఇక్కడ దాకా వీడియో ఎవరైతే చూసారన్నా దయచేసి మీకు రిక్వెస్ట్ చేస్తున్నాను, ప్లీజ్ వీడియోకి లైక్ చేసి కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ నోటిఫికేషన్ ఆల్లో పెట్టుకోండి. ఇలాంటి చాలా మంచి వీడియోస్ మన ఛానల్లో వస్తూనే ఉంటాయన్న. అండ్ ఇంకా ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ అని మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు, టాటా బాబాయ్, టేక్ కేర్, లవ్ యూ అన్న.